మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం కనీసం ఒక్కడుగైనా అభివృద్ధిలో ముందుకెళ్ళిందా అన్నా? వెళ్ళిందమ్మా. 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎందుకేయాలమ్మా వీళ్ళకు ఓట్లు? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా మట్టి మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. ఇది సరిపోలేదన్నట్టు కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి మన రాష్ట్రానికి. దేంట్లో అభివృద్ధి చెందిందన్నా? మన రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ అయింది, మద్యంలో అభివృద్ధి చెందింది. బిడ్డలకు ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయా అంటే రావటం లేదు. వ్యవసాయం బాగుందా అంటే అది బాగలేదు. అసలు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా? ఎక్కడ పెట్టుకున్నాడు రైతుని అన్నా? నెత్తిన పెట్టుకున్నాడు రైతుని. రుణమాఫీ చేశాడు రైతులకి, మద్దతు ధర ఇచ్చాడు రైతులకి, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, పంట నష్టపోతే పంట నష్టపరిహారం, పెట్టుబడి తగ్గించడం, ఇలాంటి ఎన్నో చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండగైంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎలా ఉందన్నా వ్యవసాయం? మద్దతు ధర ఉందా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? మరి ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని, నాకు ఓట్లేయండి, 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరం 3,000 కోట్లు పక్కన పెడతాను రైతుల కోసం, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరం ఉండదు అని, మద్దతు ధర కోసం పక్కన పెడతానన్నాడే. 1 సంవత్సరమైనా 3,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా అన్నా? 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు, 1 సంవత్సరమైనా పెట్టాడా? ఇక్కడ వరదలు వచ్చి నది ఓవర్ఫ్లో అయ్యి పంట నష్టపోతే ఈ ప్రాంతానికైనా పంట నష్టపరిహారం ఇచ్చారా? మరి ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు? బిడ్డలను ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు? గుండెల్లో పెట్టుకున్నాడు. బిడ్డలకు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, ఎంతగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా తల్లి? ఉద్యోగాలు రావటం లేదు. ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో అని చెప్పాడు 5 సంవత్సరాల క్రితం. మరి అదే 225,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి ప్రభుత్వ శాఖలు. మరి 5 సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? గుడ్డిగురాలకు పళ్ళు దోమారా? ఏమన్నా గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి, ఎన్ని సంక్రాంతులు పోయాయి? 5. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా 5 సంవత్సరాలలో? ఏమా వచ్చిందా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. సిగ్గులేదా చంద్రబాబు? 7,000కే నోటిఫికేషన్లు వేస్తున్నావని ఆ రోజు తిట్టిపోశాడు. మరి 23,000 టీచర్ ఉద్యోగాలు 5 సంవత్సరాల కింద ఖాళీగా ఉంటే ఈ రోజు వరకు కూడా అదే 23,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే 2 నెలలకు ముందు 23,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సింది పోయి 6,000 ఉద్యోగాలకు మెగా డిఎస్సీ ఇవ్వాల్సింది పోయి ఒక దగా డిఎస్సీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఎలక్షన్లకు 2 నెలలు ముందునంగా నోటిఫికేషన్ ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి? ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? మెగా డిఎస్సీ ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టన్నా? ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, ఓటు అనేది మీ జీవితాలనే మార్చే ఆయుధం, మీ బిడ్డల జీవితాలను వాళ్ళ భవిష్యత్తును శాసించే ఆయుధం.
అందుకే ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం. అమ్మా ఒక్కసారి ఓటేసి అధికారం లేకొచ్చినాక 5 సంవత్సరాలు ఎంత గింజుకున్నా కానీ మీ వైపు కనీసం తిరిగి కూడా చూడరు ఈ నాయకులు, చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. 5 సంవత్సరాలు అయింది, ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? ప్రజల మధ్యలోకి వచ్చారా? మీ సమస్య ఇది అని కనుక్కున్నారా? ఒక్కసారి కూడా రాలేదు. అదే రాజశేఖర రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ప్రతిరోజు 1000 మందిని కలిశాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్లు. రాజశేఖర రెడ్డి గారు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలా? మీకు ఇల్లు కావాలా? మీకు ఆరోగ్యశ్రీ కావాలా? మీకు పెన్షన్లు కావాలా? మీకు ఏ అవసరం ఉంది అని 1000 కొద్దీ ప్రజా దర్బార్లో ప్రతిరోజు కలిస్తే మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజైనా ప్రజా దర్బార్ ఉందా? ఒక్కరోజైనా నాయకుల్ని కలిశారా? కనీసం ఆయన సొంత ఎమ్మెల్యేలకు మంత్రులకే అపాయింట్మెంట్ లేదు. ఇదిగో ఇవన్నున్నాడు మీ చిట్టిబాబు గారు, మీరు ఓట్లేసి గెలిపించారు, నా దగ్గరికి వచ్చాడు. అమ్మా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఎందుకన్నా? వైసీపీ నుంచి ఎందుకు వచ్చారు అని అడిగాను. అడిగితే 5 సంవత్సరాలు అయిపోయింది తల్లి, ఒక్కటంటే ఒక్క సాయం కూడా నా ప్రజలకు నేను చేసుకోలేకపోయాను. నాకు అధికారం ఉంది, నన్ను ఎమ్మెల్యేని చేశారు, ఇక ప్రజల కోసం పనికిరాని అధికారం దేనికమ్మా? నేను మళ్ళీ అదే పార్టీలో నిలబడి అదే పార్టీలో గెలిచినా మళ్ళీ 5 సంవత్సరాలు నన్ను ఏ పని చేసుకోనివ్వరు. ఎందుకు నిలబడాలి ఆ పార్టీలో నుంచి? నేను ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఇక్కడ పనులు జరగట్లేదని, ఇక్కడ రోడ్లు అవసరం ఉందని, ఇక్కడ నది వల్ల ఎంతోమంది వరద పొంగిపోతుందని, అది కట్టించమని ఈ పనులన్నీ అడగడానికి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని అపాయింట్మెంట్లు అడిగినా ఒక్కసారి కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు తల్లి. మళ్ళీ ప్రజలకు మేలు చేసే ఉద్దేశం వాళ్ళకు ఉందని ఎలా అనుకోవాలి? మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తే నాకు అధికారం వచ్చినా నేను గెలిచినా వచ్చినకు మేలు చేయాలి అన్న నమ్మకం నాకే లేదు అన్నాడు. ఇలా ఉంది దళితులు, నేను దళితుణ్ణి అని కూడా చెప్పాడు. అమ్మా దళితులకు న్యాయం లేదు వైసీపీ సర్కారులో అని చెప్పారు. ఈరోజు దళితులు చంపేసి, దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్లకు మళ్ళీ అధికారం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పక్కన దళితుణ్ణి గుండు గీసి దాంట్లో శిక్ష పడితే అలాంటి వాళ్ళను మళ్ళీ బరిలో దింపారు జగన్మోహన్ రెడ్డి గారు. దళితులంటే లెక్కలేదు, ఎక్కడ చూసినా రౌడీ రాజకీయం, ఎక్కడ చూసినా గుండా రాజకీయం, ఇదేది సరిపోలేదు అన్నట్టు హత్యా రాజకీయాలు కూడా. సొంత చిన్నాననే హత్య చేసిన అవిరాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని తిరగడమే కాకుండా మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు. మరి ఏం చెప్పాలి? దళితులకు న్యాయం ఉందా? అన్యాయం కోరే వాళ్లకు న్యాయం జరుగుతుందా? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు, మడమ తిప్పని నాయకుడు. మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే ఎలా ఉండాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, 5 సంవత్సరాల క్రితం పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా? ఏమా చెప్పారా? అయిందా తల్లి మద్యపాన నిషేధం? అయిందా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లు కూడా అడగనన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయిందన్నా మద్యపాన నిషేధం? ఈరోజు మద్యపాన నిషేధం అవ్వకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది కదా, వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట, ఎంతకమ్ముతే అంతకే కొనాలట. వీళ్ళమ్మే నాసిరకం మందు ఇక ఎక్కడా లేదు ప్రపంచంలో, ఇక్కడ మాత్రమే ఉంది. భూమ్ భూమట, భూమ్ భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, క్యాపిటల్ అట, ఇవి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా అన్నా? ఎక్కడైనా ఉన్నాయా? ఒక ఇక్కడ మాత్రమే ఉన్నాయి.